Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Achanna arrest. Aa naayikulu emayyaru? TDP lo tera venaka politics. TDP lo keelaka netha emayyaru? Eppatikappudu media munduku vache naayikulu ippudu kanipinchukunda poyina ghatana venaka em jarigindi? Mari mukhyanga Vijayawada MP, Vijayawada maji MLA saha partyloni keelaka naayikulu ippudu mounam enduku paatincharu? Idi ippudu TDP lo teevra sthayilo jorandukunna charcha. పార్టీలో కీలక నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయడం ఇంటి నుంచి తరలించడం తెలిసిందే. దీనిపై అచ్చెన్న కుటుంబం లబోదిబోమంది. కుటుంబ సభ్యులు మొత్తంగా మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న చంద్రబాబు వెంటనే విసిరిన బీసీ కార్డు పెద్దగా పనిచేసినట్లు లేదని అంటున్నారు పరిశీలకులు. గత చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ వర్గం తరఫున మంత్రులుగా చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు ఎవరూ కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. అదే సమయంలో టీడీపీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుంటానని చెప్పి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించే విజయవాడ ఎంపీ కేసునేని నాని కూడా ఇప్పుడు పూర్తిగా మౌనం వహించారు. అదే సమయంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా మౌనం వహించారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన బీసీ నాయకులు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇక పార్టీలో నెంబర్ 2-3లుగా పేరున్న యనమల రామకృష్ణుడు కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు ఏం జరిగింది అనేది కీలకంగా మారింది. దీనికి కారణం అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తర్వాత లోకేష్ చక్రం తిప్పగా ఆయన తర్వాత యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారు. అయితే వీరి తర్వాత తనంతట తానుగా అచ్చెన్న చక్రం తిప్పారు. అంతా తనదే అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు. చంద్రబాబు వద్ద అనేక సమయాల్లో తన ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఇక సమస్యలు వస్తే షార్ప్ షూటర్గా కూడా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయాసపడ్డారు. ఈ పోటీతో ఆయన ఇతర నేతలకు దూరమయ్యారనే వాదన ఉంది. ఇప్పుడు వారంతా మౌనం వహించారని అంటున్నారు. ఇక గత ఏడాది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అంతా తానే అయి వ్యవహరిస్తున్నారనే వాదనను కూడా అచ్చెన్న ఖండించలేదు. అదే సమయంలో చంద్రబాబు కూడా ఆయనకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం, ఇటీవల విశాఖ ఎల్జీ ఘటన విషయంలోనూ నియమించిన కమిటీకి అచ్చెన్న నేతృత్వంలో నడిపించడం వంటివి పార్టీలోని సీనియర్లను కలిచివేసిందని, అందుకే వారంతా సైలెంట్ అయ్యారని అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ఈ సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏది ఏమైనా నాయకులు ఇలా, పార్టీ పరిస్థితి అలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏంటనేది చూడాలి.